లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన సమంత నటిస్తుంది. విభిన్న ప్రేమ కథ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. పవర్ స్టార్ కెరీర్ లో మర్చిపోలేని సినిమా ఖుషి. ఇప్పుడు అదే టైటిల్ తో విజయ్ సినిమా చేస్తుండటంతో ఈ మూవీపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు, అఫీషియల్ గా ఈ సినిమాను అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కడం కష్టమేనని టాక్ బలంగానే వినిపిస్తోంది. సుకుమార్ ఆ ఆలోచనను పక్కన పెట్టాడని అంటున్నారు. లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా పూరిని సుకుమార్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప 2 తర్వాత తన సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఆ సమయంలో కూడా సుకుమార్ చెప్పాడు. విజయ్ దేవరకొండ మంచి నటుడని, ఆయనతో సినిమా కొత్త ఎక్స్పీరియన్స్ ను ఇస్తుందని అప్పుడు పూరి కూడా అన్నాడు. కానీ లైగర్ ఫ్లాప్ కావడంతో లెక్కలు మారిపోయాయి. లైగర్ హిట్ అయితే విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చేది. కానీ ఆ సినిమా పోవడంతో సుకుమార్ వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు. పుష్పతో తనకు వచ్చిన క్రేజ్ ను కాపాడుకోవడంలో భాగంగానే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని అంటున్నారు. అయితే ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా కాదా అనేది తెలియాల్సి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.